హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజకీయాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ ఇప్పుడు రాజకీయాల్లో బాగా పెరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన కీలకం కాబోతూ ఉండడంతో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దూరం చేయాలి అంటే జనసేన మద్దతు తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇదే ధోరణిలో బీజేపీ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎన్నో కారణాలు పవన్ ఇమేజ్ను, జనసేన పార్టీ అవసరాన్ని బాగా పెంచేశాయి. అదీ కాకుండా క్షేత్రస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీతో ఖచ్చితంగా పొత్తు ఉండాలి అంటూ పదే పదే డిమాండ్ చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలలోనూ స్థానికంగా తీసుకున్న నిర్ణయం మేరకు జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, ఇలా ఎన్నో కారణాలతో రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన పార్టీతో పొత్తు ఉంటే తప్ప తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాదు అనే అభిప్రాయం పెరిగిపోవడంతో జనసేనకు పవన్కు ఈ స్థాయిలో క్రేజ్ పెరగడానికి కారణమైంది. ఇప్పుడు జనసేన పొత్తు ఉండాల్సిందే అనే అభిప్రాయం తెలుగుదేశం నేతలే ఎక్కువగా చేస్తున్నారు. మాజీ శాసన మండలి మాజీ చైర్మన్ దగ్గర నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఇలా అంతా జనసేన డిమాండ్ బాగా పెంచేశారు. దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఖచ్చితంగా పవన్ సీట్ల విషయంలో ఎక్కువ డిమాండ్ చేసినా ఆ డిమాండ్లను నెరవేర్చాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చి పడింది. ఎందుకంటే జనసేన సహకారం లేకపోతే 2024 ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేదనే అభిప్రాయం పార్టీ క్యాడర్లోకి వెళ్ళిపోయింది. దీంతో తప్పనిసరిగా జనసేన డిమాండ్లకు తలొగ్గాల్సిందే. అలా కాకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే టీడీపీ కనుక మళ్ళీ ఓటమి పాలైతే ఇక పార్టీ పూర్తిగా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయం అటు చంద్రబాబులోనూ నెలకొనడంతో తప్పనిసరిగా జనసేన షరతులకు తలగొల్సిన పరిస్థితి నెలకొంది. తొందరలోనే ఈ రెండు పార్టీల పొత్తుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉండడంతో ఈ తరహా చర్చలు ఎక్కువయ్యాయి. ఈ రెండు పార్టీల పొత్తు టీడీపీకి, జనసేనకు 2024 ఎన్నికల్లో ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి అంటే కొన్నేళ్లు ఆగాల్సిందే. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.